ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. దివంగత నేత గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు ప్రాతినిధ్యం వహించిన ఈ సెగ్మెంట్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా చర్చానీయాంశమైంది. దీనికి కారణం ఇక్కడ టీడీపీ టికెట్ గాలి కుటుంబానికి దక్కుతుందా లేదా అని. 2009లో నగరం నుండి గెలుపొందిన గాలి ముద్దు కృష్ణమ్మ 2014 ఎన్నికల్లో సినీ నటి వైసీపీ నేత ఆర్కే రోజా చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయితే ఆయన అనుభవాన్ని సీనియారిటీని ఉపయోగించుకోవాలని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆయన మీద గౌరవంతో విపక్షాలు అభ్యర్థిని నిలపకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత ఆయన అనారోగ్యంతో మరణించడం టీడీపీకి భారీ షాక్ ఇచ్చింది. ఇక తాజాగా స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. టీడీపీ గాలి సతీమణి సరస్వతమ్మకు టికెట్ ఇచ్చింది. వైసీపీ అభ్యర్థిని నిలపడం లేదు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కల్పిస్తోంది. అయితే నగరి టికెట్ విషయంలోనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ సీటును గాలి కుమారులు భానుప్రకాష్, జగదీష్ ప్రకాష్ ఇద్దరు ఆశిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ సీటు కూడా వీరిరువురు కోరుకోవడంతో మధ్యస్థంగా సరస్వతమ్మకు ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు విషయంలో కూడా అన్నాదమ్ములు గొడవ పడడంతో టీడీపీ అధినేత చంద్రబాబు మరో ప్రత్యామ్నాయం చూసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ జేఈఓగా ఉన్న కె శ్రీనివాసరాజుకు నగరి టికెట్ ఇవ్వవచ్చునని అంటున్నారు. గాలి సోదరులిద్దరూ అనుభవం లేకపోవడం రాజుకు కలిసి వచ్చిందని చెప్తున్నారు. మరి శ్రీనివాసరాజుకు టికెట్ ఇస్తే గాలి కుమారుల పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి నగరి సీటు విషయంలో టీడీపీలో విభేదాలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాల పట్ల నగరి ఎమ్మెల్యే వైసీపీ నేత రోజా సంతోషంగా ఉన్నట్లు వార్తలు రావడం గమనార్హం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీ న్యూస్.